సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు టెక్ వెంకీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఇవాళ వీడియోలో మనం రియల్మీ స్టో మొబైల్ స్టోరేజ్ ఉంటుంది కదా అందులో ఎక్కువగా స్టోరేజ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ మీ మొబైల్లో ఏం లేకపోయినా వీడియోస్ యాప్స్ ఎలాంటి వీడియోస్ కానీ మూవీస్ కానీ లేకపోయినా స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంటుంది అది ఎందుకో దాన్ని ఎలా క్లియర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీ మొబైల్లో స్టోరేజ్ అనేది ఎందుకు ఫుల్ అవుతుందంటే మీ మొబైల్లో యాప్స్ కానీ మీరు ఏదైనా యూజ్ చేసినప్పుడు దాని డేటా అనేది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ యాప్ డాటా కాదు అది యూసేజ్ డేటా అంటే మీ యాప్ డాటా అండ్ మీరు దాన్ని యూజ్ చేసిన డాటా అనేది అలాగే ఉంటుంది ఉండడం వలన దాని కెచ్ డేటా యూసేజ్ డేటా అనేది ఎక్కువగా ఉండి అది అలాగే అయిపోతుంది యాప్ డేటానేమో తక్కువ ఉంటుంది యూసేజ్ డేటానేమో ఎక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ యూసేజ్ డేటాని మీరు ఎప్పుడెప్పుడు క్లియర్ చేస్తూనే ఉండాలి స్టోరే క్లియర్ కెచ్ అండ్ క్లియర్ డేటా అనేది ఎప్పుడెప్పుడు చేస్తూనే ఉండాలి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ నేను యూట్యూబ్ పైన క్లిక్ చేసి పట్టుకున్నాను ఇక్కడ యాప్ ఇన్ఫో ఉంది కదా దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అని ఉంది దానిపైన క్లిక్ చేశాను ఇక్కడ చూసారు కదా క్లియర్ కెచ్ ఓన్లీ కెచ్ డేటా మాత్రమే త్రీ ఫార్టీ సిక్స్ ఎంబీ ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మీరు యూట్యూబ్ చూసేటప్పుడు కానీ వాట్సాప్లు అవన్నీ చేసేటప్పుడు ఇక్కడ చూసారు కదా నేను ఇలా క్లియర్ చేశాను ఇలా చూసేటప్పుడు మీరు డేటా అనేది ఎక్కువ అక్కడ ఆగిపోతుంది ఫ్రెండ్స్ ఓకే స్టక్ అయిపోతుంది ఈ విధంగా మీరు బ్యాక్ వచ్చేసి ఇంకో యాప్ చూపిస్తాను చూడండి ఇక్కడ వాట్సాప్ అని క్లిక్ చేశాను యాప్ ఇన్ఫో పైన ట్యాప్ చేశాను ఇక్కడ స్టోరేజ్ యూసేజ్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ కట్ చూశారు కదా ఫైవ్ ఎంబీ మాత్రం ఉంది ఎందుకంటే నేను వాట్సాప్ని ఎక్క యూజ్ చేయను ఓకే ఇంకా ఈ విధంగా చూసారు కదా మీ మొబైల్లో అంటే నేను ఒకటి రెండు ఇలా మీకు చే మీకు ఇలా చేయాలని చూపిస్తున్నాను అంతే కానీ మీరు ప్రతి యాప్ ఓపెన్ చేసి ఇలా స్టోరేజ్ యూసేజ్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ కెచ్ చేయండి క్లియర్ డేటా చేయకండి ఎందుకంటే క్లియర్ డేటా చేస్తే మీ ఫోన్లో ఉన్న యాప్కి సంబంధించిన డేటా మొత్తం ఎగిరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఇలా మీరు ఓన్లీ స్టోరేజ్ యూసేజ్లోకి వెళ్ళి క్లియర్ కెచ్ మాత్రమే చేయండి ఓకే అర్థమవుతుంది కదా ఇలా ప్రతి యాప్ మీకు మీరు ఎక్కువగా ఏ యాప్ యూజ్ చేస్తారో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్ కెచ్ అనేది ఇచ్చేయండి ఓకే ఇక్కడ చూసారు కదా ఇలా మీకు ఇది కూడా ఇంకా మీకు స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుందంటే ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్స్ అని టైప్ చేయండి ఓకే ఫైల్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ అప్డేట్ వచ్చింది వన్ సెకండ్ అవ్వండి ఓకే ఓకే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ కింద కనిపిస్తాయి చూడండి క్లీన్ బ్రౌజ్ షేర్ ఇది ఒక షేర్ మీ యాప్ే ఓకే షేర్ చేసేది ఇక్కడ మీకు చూసారు కదా డూప్లికేట్ ఆప్షన్ ఉంది ఓకే ఇక్కడ సెవెంటీన్ ఎంబీ డూప్లికేట్స్ అని ఉన్నాయి అంటే డూప్లికేట్స్ అంటే ఒక సాంగ్ కానీ ఒక ఫోటో కానీ డబుల్ డబుల్ ఉండడం అన్నట్టు ఇక్కడ చూసారు కదా ఒక ఫోటో ఒక సాంగ్ డబుల్ డబుల్ ఉన్నాయి చూసారు కదా మీరు ఓకే ఇలా మీరు ఏం చేయాలంటే అందులో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అటు పక్కదన్నా ఇటు పక్కదన్నా సెలెక్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి ఓకే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వలన మీ స్టోరేజ్ అనేది ఇలా క్లియర్ చేసుకోండి క్లియర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటికలీ ఇలాగ జంక్ ఫైల్స్ అని ఒకటి వస్తుంది అంటే మీ మొబైల్లో జంక్ ఫైల్స్ ఏడన్నా ఉన్నా కానీ ఇది ఆటోమేటిక్గా అనేది తీసుకొని మీకు చూపిస్తుంది ఇక్కడ చూస్తారు కదా కన్ఫర్మ్ అండ్ ఫ్రీ అప్ వన్ నాట్ టూ ఎంబీ అని ఉంది అంటే నాకు వన్ నాట్ టూ ఎంబీ వచ్చింది మీరు ఎంత యూజ్ చేస్తే అంత త్రీ ఫార్టీ అటు వన్ జీబీ కూడా రావచ్చు దాన్ని ఎప్పుడెప్పుడు మీరు ఫైల్స్ యాప్ ఓపెన్ చేస్తూ ఇక ఈ విధంగా వచ్చినప్పుడల్లా క్లియర్ చేయాలి ఓకే ఇలా జంక్ ఫైల్సు ఇలా మీకు చూపిస్తాయి అన్నట్టు చూసారు కదా ఈ విధంగా స్టోరేజ్ అనేది మనం క్లియర్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఎప్పుడెప్పుడు మీరు ప్రతి యాప్ అనేది ఓపెన్ చేసి స్టోరేజ్ అనేది క్లియర్ చేస్తూనే ఉండాలి ఈ విధంగా మీరు స్టోరేజ్ అనేది ఇలాగా యూజ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు ఇలా స్టోరేజ్ని ఇలా క్లియర్ చేసుకోవచ్చు మీకు ఇంకో విషయం చెప్పాలంటే మీరు ఎక్కువగా ఇందులో ఎస్డి కార్డ్ ఉంటుంది కదా ఎస్డి అంటే మెమరీ కార్డు మెమరీ కార్డ్ని యూజ్ చేయకండి ఓకే యూజ్ చేయడం వలన మీ మొబైల్ అనేది ఇంకా ల్యాగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ల్యాగ్ కానీ హ్యాంగ్ అనేది అవుతుంది ఎందుకంటే మీరు పాత ఎస్డి కార్డ్ కానీ కొత్తది కానీ వేసినప్పుడు అందులోకి మీరు మూవీస్ కానీ సాంగ్స్ కానీ వేసినప్పుడు అది ఇది ఆల్రెడీ రియల్మీ మొబైల్స్ కాబట్టి స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటాయి మీరు అయినా మళ్ళీ మెమరీ కడ వేయడం వలన దాని క్లిచ్ డేటా స్టక్ వైరస్ బీరెస్ అంతా ఈ ఫోన్ కట అనేది అటాచ్ అయిపోతుంది ఈ ఫోన్కి రావడం వల్ల ఈ ఫోన్ అనేది హ్యాంగ్ కావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా స్టోరేజ్ అనేది యూసేజ్ని క్లియర్ చేసి స్టోరేజ్ అనేది పెంచుకోవచ్చు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టెక్వీంక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకాన్ని క్లిక్ చేయండి